మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. ప్రభునందు ప్రియ దేవుని స్నేహితులారా, ఈ దినము అనగా మే నెల 24వ తారీఖు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకొని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దానిని నేర్చుకుందురు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. దేవుని స్నేహితులారా, ఈ దినమున నా యొక్క అంశము వండర్ఫుల్ కౌన్సిల్, అంటే ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి. చూడండి, చదువుకున్నటువంటి లేఖన భాగము అనగా ఈ యెషయా గ్రంథము 28వ అధ్యాయంలో ఉన్నటువంటి చరిత్ర ఏంటి అంటే, ఎవర్ట్ డ్రంకర్స్ అంటే త్రాగుబూతులైన వారికి లేక మద్యపానము చేయవారికి తెలియజేయుచున్నటువంటి సంగతి. ఈ యొక్క అధ్యాయంలో ఈ రీతిగా దేవుని ఆజ్ఞకు విరోధులుగా ఉంటూ చెడు నడతను నడుచుచు మద్యమును సేవించచ్చు అన్నటువంటి త్రాగుబూతులైన వారికి కలగబోయేటువంటి శ్రమల గురించి దైవజనుడు ప్రవక్త అయినటువంటి యెషయా భక్తుడు ఎంతో స్పష్టముగా వివరించచ్చు ఉన్నాడు. దేవుని స్నేహితులారా, దేవుని ఎన్నిక జరిగినటువంటి ఇస్రాయేలీలలో బెన్యామీను సంబంధులైనటువంటి కొందరు, ఆ గోత్రీకులలో నడిచినటువంటి కొంతమంది ప్రజలు వారు మద్యమును సేవించచ్చు చెడు నడతను నడుచుచ్చు ఉండగా వారిని గద్దిస్తూ అనేకమైనటువంటి విషయాలు, వారు ఈ మార్గమును విడిచి దేవుని మార్గమును అనుసరించి నడుచుకున్నటకు దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా వారిని గద్దించచ్చు అన్నటువంటి చరిత్ర ఈ అధ్యాయంలో మనకు స్పష్టముగా కనబడుతూ ఉంటుంది. ఆ యొక్క క్రమమందు ఈ రీతిగా వారు చెడు నడత నడిస్తే వారికి కలగబోయేటువంటి శ్రమలు ఏంటి అనేది తెలియజేస్తూనే, ఆ చెడు నడతను విడిచి దేవుని మార్గమును అనుసరించి నడిచిన వారు అయితే దేవుడు వారికి అనుగ్రహించేటువంటి మేళ్ళు ఏంటి అనేది కూడా దైవజనుడైనటువంటి యెషయా భక్తుడు తెలియజేస్తున్నాడు. ఆ యొక్క వరుసలోనే ఈ దినాన మనం చదువుకున్నటువంటి చిట్ట చివరి వచనం అనగా 29వ వచనంలో తెలియజేస్తూ భక్తుడు అంటాడు కదా, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని దేవుడు మనకు అనుగ్రహించువాడు ఏంటో అన్నాడని. నిజమే దేవుని స్నేహితులారా, యెషయా భక్తుడే 9వ అధ్యాయం 6వ వచనం మందు ప్రభు యొక్క పుట్టుక కంటే కూడా ఎన్నో సంవత్సరముల క్రితమే ప్రభువులో ఉన్నటువంటి దివ్య లక్షణములను వర్ణిస్తూ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని, ఆయన నామము కలిగిన వాడని, ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చిన వాడే ఏంటో అన్నాడు. నిజమే దేవుని స్నేహితులారా, ఈ లోకమందు మానవులమైనటువంటి మనం అందరమును కూడా మన యొక్క అనుదిన జీవితంలో ఎన్నో పనిపాట్లలో మనము పాలు పొందుతూ ఉంటాము, ఎన్నో కార్యాలు మనము చక్కబెడుతూ ఉంటాము. వాటిని జరిగించడానికి ఎన్నో రకములైనటువంటి ఆలోచనలను మన యొక్క హృదయంలో మనము రచిస్తూ ఉంటాము. ఏ పని ఎలా చేస్తే బాగుంటుంది, ఏ కార్యాన్ని ఎలా తలపెట్టి ఏ రీతిగా కొనసాగిస్తే మనము విజయాన్ని సంపాదిస్తాము, మనము సఫలీకృతం అవుతాము అనేటువంటి వివిధ రకములైనటువంటి ఆలోచనలు నిత్యము కూడా మన యొక్క హృదయంలో మనకు కలుగుతూనే ఉంటాయి. అయితే మనకు కలిగేటువంటి ఆలోచనలు మంచివి కావచ్చు, చెడవే కావచ్చు. అవి ఇతరులకు ప్రయోజనకరమైనవి అయి ఉండొచ్చు, లేక ఇతరులకు నష్టాన్ని కలుగజేసేవిగా కూడా ఉంటూ ఉండవచ్చు. కాబట్టి మన సొంత ఆలోచన శక్తి మీద ఆధారపడట కంటే, లేక ఇతరులైన వారి యొక్క ఆలోచనల మీద ఆధారపడట కంటే కూడా దేవుడు అనుగ్రహించేటువంటి ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని మనము పొందుకొని సంపాదించిన వారమైతే మనం ఎప్పుడూ కూడా నీతి మార్గంలో నడిచేవారమై ఉంటాము, అలాగే ఇతరులైన వారికి ప్రయోజనకరమైనటువంటి కార్యములను మాత్రమే తలపెట్టేవారమై ఉంటాము. దానిలో మనకు ఎప్పుడూ కూడా నష్టము అనేది ఎదురుపడదు, మనం ఎప్పుడూ కూడా ఫెయిల్యూర్ అనేది చూడము, ఎప్పుడూ కూడా మనం విజయాన్ని పొందుకుంటూ ఉంటాం. అందుకే చూడండి, మీరు బైబిల్ గ్రంథంలో స్పష్టముగా కానీ ఆలోచన చేసిన వారమైతే దేవుని ఆశ్రయించినటువంటి రాజులందరూ కూడా యుద్ధంలోకి వెళ్ళినటువంటి సందర్భంలో వారు తమ సొంత వ్యూహాలను లేకపోతే తమ సొంత ఆలోచనల మీద ఆధారపడిన వారు కాదు, కానీ యుద్ధ దండులోనికి వెళ్ళిన తర్వాత యుద్ధ భూమిలో ఉండి కూడా దేవునికే ప్రార్థన చేసి, దేవా ఇదిగో ఈ వ్యూహాలను నీవు అమలు చేయమంటావు అని దేవుని యొక్క ఆలోచన కొరకు వారు ఎదురు చూచిన వారు ఎంతో ఉన్నారు. కాబట్టి వారి యొక్క యుద్ధ స్ట్రాటజీని మనం చూస్తూ ఉన్నప్పుడు వారి యొక్క యుద్ధ సంబంధమైనటువంటి కార్యకలాపాలలో వారు ఎప్పుడూ కూడా ఓటమి పాలు కాలేదు, విజయమునే మాత్రమే వారు చూడగలిగారు. కారణం ఏంటంటే దేవుడు వారికి ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచనలను దయచేశాడు గనక. అలాగే దేవుని స్నేహితులారా, మనము భక్తులైనటువంటి అబ్రహాము మొదలుకొని ఎంతమంది భక్తులైన వారి యొక్క జీవితాలను మనం చూసినా కూడా వారు ఏ కార్యము తలపెట్టాలన్నా కూడా దేవుని యొక్క ఆలోచన మీదే వారు ఆధారపడుతూ ఉండేవారు. దేవా ఇదిగో ఈ కార్యాన్ని మేము చేయతలంచాము గనక ఎలాగోని చేస్తే బాగుంటుంది అని దేవుని ఆశ్రయిస్తూ ఉండేవారు. దేవుడు చక్కని ఆలోచనలు వారికి తెలియజేస్తూ ఉండేవాడు. ఇంకా లోతుగా ఆలోచన చేస్తే అపోస్తల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు దైవజనుడైనటువంటి పౌలు తన యొక్క సేవా జీవితంలో, అతడు సౌలు నుండి పౌలుగా రూపాంతరం చెందిన తర్వాత, మార్పు పొందిన తర్వాత దేవుని యొక్క పరిచర్యలో ఎంతో బలముగా వాడబడుతూ ఉండేవాడు. అయితే
ఆయన యొక్క పరిచర్యలో ఏ స్థలానికి వెళ్ళాలి, నెక్స్ట్ ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఏ విశ్వాసులైన వారిని ఆయన కలుసుకోవాలి అనేది ఆయనకు తెలియదు. కాబట్టి దేవుడిని ఆశ్రయిస్తూ ఉండేవాడు, దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ ఉండేవాడు. కాబట్టి దేవుడు దైవజనుడైనటువంటి పౌలుకు ఉద్దేశాలను పుట్టిస్తూ ఉండేవాడు, అంటే చక్కని ఆలోచనలు చెప్తూ ఉండేవాడు. నువ్వు ఈ స్థలానికి వెళ్ళు, అక్కడ నుండి మరొక స్థలానికి వెళ్ళు, అక్కడ నుండి ఇంకొక స్థలానికి వెళ్ళు అని. అలాగే మానవులంగా మన జీవితాల్లో మనము కూడా కొన్ని సందర్భాల్లో మంచి ఆలోచనలు కావాలి అని ఏం చేయాలో తెలియని సందేహంతో కూడినటువంటి స్థితిలో ఇరుక్కుపోతూ ఉంటాము. ఉదాహరణకు 10th పాస్ అయిన తర్వాత ఏ గ్రూప్ చదువుకోవాలి, లేకపోతే ఎటువైపు మనం ట్రావెల్ చేయాలి తెలియదు, లేకపోతే ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది అనేది కొంతమందికి సందేహాత్మకంగా ఉంటూ ఉంటుంది. ఎంతోమంది ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటారు, రిలేటివ్స్ని అడుగుతూ ఉంటారు, తెలిసిన వారిని అడుగుతూ ఉంటారు, వాళ్ళ సజెషన్స్ వీళ్ళ సజెషన్స్ వారి అడ్వైజర్స్ తీసుకుంటూ ఉంటారు. ఇవేమి తప్పు అని నేను అన్నగాని, నువ్వు దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు నీకు మంచి ఆలోచనలు చెప్పువాడు అంటున్నాడు. కారణం ఏంటంటే ఆయన ఆలోచనకర్త గనుక. అంత మాత్రమే కాదు, ఇదే యెషయా గ్రంథం 11th అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు భక్తుడైనటువంటి యెషయా ప్రవక్త తెలియజేస్తూ అంటాడు, యెహోవా ఆత్మ ఆలోచనను పుట్టించు ఆత్మని. కాబట్టి నీవు దేవుని ఆత్మ చేత నింపబడితే, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో నీవు నడిస్తే, పరిశుద్ధాత్ముడు నీకు చక్కని ఆలోచనలు తెలియజెప్పువాడు అంటూ ఉన్నాడు. ఇది నాన్న అనేకులైన వారు తమ జీవితాల్లో సరైనటువంటి ఆలోచనలు లేకనే తమ జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. చెడు నడతను నడుచుచు భక్తి జీవితంలో నుండి పడిపోతూ ఉన్నారు. దేవుని స్నేహితులారా, కాబట్టి దేవుని విశ్వాసులమైనటువంటి నీవు నేను మనమందరం కూడా మన యొక్క అనుదిన జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించే వారము ఉండి, దేవుడు అనుగ్రహించేటువంటి ఆయన ఆత్మను సంపాదించుకొని చక్కని ఆలోచనలతో దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి కార్యములను తలపెట్టడం ద్వారా దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదములను సంపాదించుకొని వర్ధలగలిగే గొప్ప ధన్యత దీవెన భాగ్యము ప్రభు ఇటు వాక్యము ద్వారా మీకును నాకును మనెలరకును కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. దయానిధమైన తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు. నీ మహావచిత కృపను బట్టి ప్రభా ఇదిన ముందు మేము నేర్చుకుని కొద్ది మాటలు మా వీరికిలో భద్రపరచమని అడుగుతూ ఉన్నాము. వాక్య ధ్యానం లేఖీపించిన ప్రతి విశ్వాసికి ప్రభా ఇదిగో చక్కని ఆలోచన శక్తిని, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని నీవు అనుగ్రహించి మా యొక్క అనుదిన జీవితాల్లో మేము తలపెట్టు ప్రతి కార్యములోనూ కూడా దేవా నీవు అనుగ్రహించేటువంటి జ్ఞానమును సంపాదించుకొని మంచి ఆలోచనలను రచించి కార్యములను చక్కగా జరిగించగలిగేటువంటి తగిన నేర్పును మాకు ప్రసాదించుకొని అడుగుతూ ఉన్నాము. అలాగే దిన ముందు పరీక్షలకు సిద్ధపరచిన బిడ్డలైన వారిని చేతులకు అప్పగించవచ్చు ఉండగా, వారి పరీక్షల్లో వారికి విజయమును చేకూర్చి బలమును శక్తిని జ్ఞానమును సమృద్ధిగా దయచేయమని అడుగుతూ ఉన్నాము. అలాగే దినముందు ఎంతమంది ప్రభు ఇదిగో వివాహ వార్షికోత్సవములను జన్మదినములను కలిగి నీ సన్నిధానం ముందు నీకు మొరపెట్టచ్చు నీ సహాయమును కోరుతూ ఉన్నారో, వారి దృష్టి ఉంచి చక్కని ఆశీర్వాదములను నీవే వారికి సమృద్ధిగా దయచేసి నూతన తలాంతులతో వారిని ఆశీర్వదించి ఏడాది పొడుగునా వారిని వర్ధల చేసి నీకు సాక్షులకు నిలవ పెట్టుకుని మహిమను పొందమని, మారి చిరవిడిచిన ప్రతి అంశమును బట్టి మమ్మల్ని మన్నించమని గనుడు గొప్ప దేవుడైన యేసు అతి శ్రేష్ఠ నామ ముందు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.